తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం చిన్నశంకర్లపూడి గ్రామ పంచాయతీకి టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల రాజా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఏపూరి శ్రీను ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో తన అనుచరులతో కలిసి జోరుగా ప్రచారం సాగించారు. ఆయనకు అడుగడుగున బ్రహ్మరథం పట్టి గ్రామస్తులు హారతులిచ్చి అభ్యర్థులను దీవించారు. చిన్నశంకర్లపూడి గ్రామ పంచాయతీ నిమిత్తం ఎన్నికల సందర్భంగా మా గ్రామం నుంచి యువకుడు, ఉత్సాహవంతుడు, శక్తివంతుడు, మంచి గట్స్ ఉన్నటువంటి నాయకుడు ఏపూరి సూర్యారావు గారిని మేము ఎన్నికల అభ్యర్థిగా, ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామం అందరూ కూడా, అన్ని కులాల వారు కూడా, అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యక్తి సర్పంచ్ క్యాండిడేట్గా కావాలని సెలెక్ట్ చేసి ఎన్నుకోబడదగిన విషయాన్ని గుర్తించి ఆయన్ని మేమందరం బలపరిచి నామినేషన్ వేయించడం జరిగింది. ఇటువంటి వ్యక్తి మా గ్రామానికి ఎంతో అవసరమని మేము గ్రహించాము. అన్ని కులాల వారు, యువత, పెద్దలు అందరూ కూడా గ్రహించి ఇటువంటి వ్యక్తి ఈ ఊరికి ఎంతైనా అవసరం ఉందని మేము గుర్తెరిగి అతన్ని నామినేషన్ వేయించడం జరిగింది. దీనికి గాను ఈ ఎన్నికల నిమిత్తం గత ప్రభుత్వం వారు కత్తిరి గుర్తుని ఏర్పాటు చేసి ఇచ్చేన్నారు. ఆ కత్తిరి గుర్తుకి ఓట్లేసి గ్రామ ప్రజలందరూ మంచి ఆదరణ కల్పించి గొప్ప మెజార్టీని ఇస్తారనే నమ్మకంతో మేము ముందుకు పోతున్నాం. నా పేరు ఏపూరి శ్రీనివాసరావు అండి. చిన్నశంకర్లపూడి గ్రామ పంచాయతీ తరఫున తెలుగుదేశం పార్టీ వరుపుల రాజా గారు బలపరిచిన అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ తరఫున నేను సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. మరి నాకు ప్రభుత్వం వారు ఈ ఎన్నికల్లో కత్తిరి గుర్తు కేటాయించడం కూడా జరిగిందండి. ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంతో మొత్తం గ్రామంలో ఉన్న అన్ని కులాల వారి సహాయ సహకారాలతో ఈరోజు నేను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసుకోవడం జరుగుతుంది. మరి గతంలో కూడా గత 20 సంవత్సరాల పాటు నేను రాజకీయాల్లో ఉన్నాను. మరి రాజకీయాలకు అతీతంగా మేము పనిచేయడం జరుగుతుంది. మేమైతే రాజకీయ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ అటువంటి భేదాలు ఏమీ పెట్టుకోకుండా సమర్థవంతంగా ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందుండి సర్వీస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గ్రామస్తులందరూ కోరిక మేరకు ఈరోజు మళ్ళీ నేను పోటీ చేయడం జరిగింది. మరి ఎన్నికల్లో కూడా ప్రజలు, గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆశీస్సులు నాకు ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అలాగే రేపు ఎన్నికల్లో నా విజయాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నేను వాళ్ళకి న్యాయం, పూర్తిసారి న్యాయం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రజలందరూ గమనించవలసింది ఒకటి, గ్రామ పంచాయతీ ఎన్నికలనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవి. ఈ ఎన్నికలు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మరి గ్రామంలో సమర్థవంతమైన నాయకుడిని చూసి ఎన్నుకోవడం జరుగుతుంది. మరి అందుచేత గ్రామ ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాలి, మన గ్రామంలో ఆపదొస్తే ఎవరు పనిచేస్తారు, సమర్థవంతంగా ఎవరు పనిచేస్తారు. మరి అధికార పార్టీ అని కొంతమంది